రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి లాయర్లు చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తా ఉంది. సుప్రీంకోర్టు గత వారం ఏదైతే అడిగిందో వచ్చే సోమవారం కేసుకు సంబంధించి హైకోర్టులో ఇచ్చినటువంటి పత్రాలని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయమని అడిగిందో అవి సబ్మిట్ చేయలేము, మరింత సమయం కావాలని చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి లాయర్లు ఈ ఆట ఎందుకు ఆటాడుతున్నారు, ఏం జరిగిందనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి దాదాపు 30 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంచగలిగాను అని ఆనందపడుతున్నాడు. కానీ ఆ కేసులో ఆధారం మాత్రం చింతాకంత కూడా బయటికి తేలేకపోతా ఉన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏసీబీ కోర్టు, హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈ కేసు కొట్టివేయమని. అసలు ఒక్క రూపాయి అవినీతి జరగలేదు, ఆధారం లేదు, ఎఫ్ఐఆర్లో తన పేరు ముందు లేదు, అటువంటిది తర్వాత కుట్రపూరితంగా చేర్చి ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీద ఆయన సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ జగన్మోహన్ రెడ్డి లాయర్లు నానా డ్రామాలు ఆడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించేటువంటి లాయర్లకి జగన్మోహన్ రెడ్డి లాయర్ల దగ్గర నుంచి సమాధానమే లేనటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు అడిగినప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళు సమయం కావాలి అని కోరడం జరిగింది. సరే, సమయం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అసలు మేము డాక్యుమెంట్లు ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు చిల్లర బతుకు జగన్మోహన్ రెడ్డి? ఫేక్ కేసును ఒప్పేసుకో, ఇంకెట్లాగో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనుకున్నావు, పెట్టావు. లోకేష్ గారిని ఎదుగువారిని కూడా ఏదో పెడతాం, పిప్తామని చెప్పి సవాళ్లు చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరీ రాజమండ్రి నడుబొడ్డుకు వచ్చాడు, విజయవాడకు వచ్చాడు, మరి ఏం పీకగలిగారు? కాబట్టి అసలు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి లాయర్ల పాత్ర మొదటి నుంచి కూడా ఘోరాతి ఘోరంగానే, నీచాతి నీచంగానే ఉంది. అదేమంటే ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? ప్రభుత్వ లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా విమర్శించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చాడు? పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఎవరిచ్చారు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి జీతం కూడా మనందరి పన్నుల నుంచి వస్తూ ఉంది. అతనికి మనం కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి జీతగాడు ప్రభుత్వం కోసం పనిచేయాలి, రాజకీయ విమర్శలు చేయకూడదనేది మరిచిపోయి రాజకీయపరమైనటువంటి విమర్శలకు కూడా తెగబడతా ఉన్నాడు. సరే, ఇతనే ముందులే కానీ సిఐడి అధికారులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఉండేవాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. దానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, అది వేరే కథ. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఏదో ఊడబడటానికి అన్నట్టుగా ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పెద్దలు ఊరినాయన నాకున్న తలనొప్పులు మాకు చాలు, ఎన్నికలు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, వాటిని ఎదుర్కోవాలి. సరే, ఎట్టాగో వచ్చావు కాబట్టి వాటికి ఫండ్ పంపించని చెప్పి ఇతను అడుగుతారు, అది కామన్. ఎందుకంటే ఇతను అందుకే కదా వాడు వాడుకునేది ఏటీఎం లెక్క. సరే, అది వేరే విషయం. అయితే ఇతను ఈ కేసు విషయంలో ఇతను చేసినటువంటి పనికి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వేరే చోట్ల కూడా బొక్కబడతా ఉంది, ఇది గమనించాల్సినటువంటి అంశం. అదేవిధంగా నేను కూడా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ప్రజలు నిర్ణయం తీసుకోండి. ఇవాళ కర్ణాటకలో భారీ ఎత్తున ఒక బెంగళూరులో కాదు, రాయచూరు కానీ, బళ్ళారు కానీ, కోలారు కానీ, బీదర్ కానీ, ఇటు అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అనేక మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా తెలంగాణలో అయితే ఇక మొత్తం ఆల్ పార్టీస్ మిక్చర్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఖండిస్తూ ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఖండిస్తూ ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఖండిస్తూ ఉంటారు. ఎందుకంటే సెటిలర్స్ ఓట్లు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభిమానుల ఓట్లు కానివ్వండి, ఇవాళ 40 నియోజకవర్గాల్లో గెలుపోవటంలో ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణలో ఆల్ పార్టీస్ ఆయన భజన చేస్తూ ఉన్నాయి. సరే, కేటీ రామారావు అనేటువంటి కొంచెం తొత్తరగా మాట్లాడుండొచ్చు, కానీ బట్ ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఊడిగని చేస్తున్నటువంటి పరిస్థితి ఒక రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, ఎందుకంటే ఓట్ల కోసం చేసేటువంటి ఊడిగం, అది వేరే విషయం. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి ఈ ఎఫెక్ట్ ఇటు తెలంగాణలో, అటు కర్ణాటకలో, రేపో మాపు జరిగేటువంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ లేకపోయినా జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయిగా లోక్సభ ఎన్నికలు, వాటిల్లో ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి ఆందోళనతో ఇక ఈ ఆటలో మేము పార్టిసిపేట్ చేయం, ఏం జరగాలో అది జరుగుతుంది అని వాళ్ళు చేతులు వదిలేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక లాయర్లు కూడా వీళ్ళ దగ్గర ఏముంది, టైం లాగడం లేదంటే ఆధారం లేదని నేరుగా చెప్పడం, కోర్టులో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినట్టు, ఆ డబ్బు ఆయనకి చేరినట్టు, ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ, ఆయన కంపెనీలకు కానీ, ఆయనకు సంబంధించిన వాళ్ళకి కానీ చేరినట్టుగా ఆధారం ఉందని అడిగితే లాయర్లు అక్కడ చెప్పినటువంటి సమాధానం ఏందో మీ అందరికీ తెలుసుగా. ఏమని, లేదు మేము లోతుగా విచారించాలి. ఏంద్ర లోతుగా విచారించారా? విచారించినాకే, ఆధారం దొరికినాకే ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా, ఆయన విదేశాలకు పారిపోడు కదా. ఇప్పుడు మీ నాయకుడు అంటే పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు నుండి వచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడుగా కేసులు నడుస్తూ ఉన్నాయి. వ్యవస్థలన్నీ గుప్పిట పట్టుకొని
రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను గుప్పిట పట్టుకొని ఈ రకమైనటువంటి ఆటలాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి సాగిలా పడుతూ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థలను కూడా బానిసత్వం చేయించుకుంటూ జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా గెలవచ్చు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానంలో విజయం సాధిస్తారు.